హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈవిడలో ఐఓసీఎల్ అండి. ఐఓసీఎల్ నుంచి అయితే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనేది నేను ఆల్రెడీ వివరించడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు చూడకపోతే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి, మీరు అక్కడ నుంచి వెళ్ళి అయితే మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది చెప్తానండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై నౌ పైన అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ అయితే కొన్ని చదువుకోవచ్చు అండి. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు క్లిక్ టు వ్యూ, డౌన్లోడ్ టు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడైతే మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసి అయితే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్లో అయితే మీరు ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, తర్వాత మిడిల్ నేమ్, ఆ తర్వాత లాస్ట్ నేమ్ అండి. ఇక్కడ మిడిల్ నేమ్ అదేవిధంగా ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది కన్ఫర్మ్ ఇవ్వకపోయినా పర్లేదు, కాకపోతే ఫస్ట్ నేమ్ అయితే కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ టెన్త్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత జెండర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ప్రజెంట్ ఇక్కడ మ్యారీడా లేదా సింగిల్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫస్ట్ డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్, ఆ తర్వాత ఇయర్ అనేది ఇక్కడ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడైతే ఆల్రెడీ ఇక్కడ మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని ఏజ్ అవుతున్నాయి అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫాదర్ నేమ్ దగ్గర ఇక్కడ స్టార్ గుర్తునే ఉంది కాబట్టి ఇది మ్యాండేటరీ అండి. ఎప్పుడైనా మీరు అప్లై చేసేటప్పుడు అయితే మ్యాండేటరీ అనేది కంపల్సరీగా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రిలీజియన్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, మీ రిలీజియన్ అనేది. ఆ తర్వాత ఇక్కడ మీ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ స్టేట్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ప్రజెంట్ అనేది ఏ స్టేట్లో నివాసం ఉన్నారో అయితే అక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ క్యాస్ట్లో మళ్ళీ నేమ్స్ అయితే ఉంటాయి కదండి, అదైతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదైతే మీరు చూసుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కానీ ఏదైనా క్యాస్ట్ ఉన్న వాళ్ళు కానీ అయితే ఇక్కడ ఇది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఏ అథారిటీ నుంచి ఇక్కడ ఇష్యూ అయిందో అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో పైన ఉంచాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఎస్ పైన ఇక్కడ ఉంచితే ఏ టైప్ పీడబ్ల్యూడీ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఎంత పర్సెంట్ ఉందని కూడా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్సైజ్ మాన్యువల్ అయితే ఈ పోస్టులకు అయితే నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే లేబిలిటీ గురించి ఇక్కడైతే డిక్లరేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా ఇక్కడ మీరు అన్ఫిట్గా ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నో పైన అయితే టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫిజికల్ ఫిట్నెస్లో ఇక్కడ మీరు అన్ఫిట్గా ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నో పైన అయితే మీరు టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఏదైనా ఇక్కడ మీరు క్వశ్చన్స్కి అయితే ఇక్కడ మీరు రాయొచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు దీంట్లో అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ లైన్ 1లో అదేవిధంగా మీ హౌస్ నెంబర్, ఆ తర్వాత అడ్రస్ లైన్ 2లో అయితే మీ విలేజ్ నేమ్, ఆ తర్వాత అడ్రస్ 3లో కూడా మీ మండలం అనేది రాయొచ్చండి, సిటీ ఏదైనా దగ్గర ఉన్న సిటీ, తర్వాత పిన్కోడ్, ఆ తర్వాత స్టేట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పర్మనెంట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆప్షనల్ ఏదైనా ఈమెయిల్ ఐడి ఉంటే అది కూడా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా విడ్త్ ఎంత ఉండాలి, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే హైట్ ఎంత ఉండాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అది కంపల్సరీగా అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. చూసిన తర్వాత క్లిక్ టు అప్లోడ్ సిగ్నేచర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నాట్ లెస్ దెన్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. 4KB బిలో కాకుండా అబోవ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ మీరు ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. రీసెంట్ ఫోటో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. క్లిక్ టు అప్లోడ్ ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. తర్వాత నెక్స్ట్లో అయితే మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇవైతే ఫిల్అప్ చేసే ముందు అయితే
ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు, లైక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఫుల్ టైం ఇక్కడ రెగ్యులర్ కోర్సు చేశారా అని అయితే ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ నో పెయిన్ అయితే అలానే ఉంచాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీరు పాస్ ఉన్నారా లేదా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు పాస్ అయి ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 45% మార్క్స్ అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్స్టిట్యూట్ లేదా మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది మీ కాలేజ్ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఆ బోర్డు నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అదేవిధంగా మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అడ్మిషన్ ఎప్పుడు అయ్యారో ఆ ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మంత్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్ని ఇయర్ అనేది కోర్స్ అనేది చేశారనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీ రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చిందో ఆ ఇయర్, ఆ తర్వాత మంత్, ఆ తర్వాత డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మార్క్స్ ఎంట్రీ ప్యాటర్న్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇయర్ వైజ్గా ఉందా లేదా సెమిస్టర్ వైజ్గా ఉందా అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు ఎన్ని ఇయర్ ఉండే అదేవిధంగా మీ లేదా ఎన్ని సెమిస్టర్లు ఉండే అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా 2 ఇయర్ ఉంటే ఇక్కడ 2 పైన ఇక్కడ సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మార్క్ ఆప్టిమైడ్ అనేది ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా టోటల్ మార్క్స్ అనేది ఎంత ఉండే అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే సపోజ్గా సెమిస్టర్ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ రికార్డ్ అనేది ఇక్కడైతే మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మరోసారి అయితే అదేవిధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఇయర్లీ ఉంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ ఎంత ఉండాలి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు క్వాలిఫికేషన్ అనేది హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది బీఈ కానీ బీటెక్ కానీ ఎంబీఏ సీఏ ఎల్ఎల్బీ అలాంటిది ఏమైనా మీరు ఈక్వలెంట్ పాస్ ఉన్నారా లేదైతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత నెక్స్ట్లో అయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే మ్యాండేటరీ కాదండి, ఒకవేళ మీ దగ్గర ఉంటే ఫిలప్ చేయొచ్చు. మీరు ఇంతకుముందు ఎక్కడైనా అప్రెన్షిప్ చేసి అయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే మీరు నో ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎస్ ఇస్తే మీరు నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారండి. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుందండి. కొన్ని కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కానీ ఉమెన్ వాళ్ళకైతే ఇక్కడ ఫీజు నుంచి అయితే మినహాయింపు ఉంది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ఫీజు అనేది ఇక్కడ నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ ఏటీఎం కార్డు ద్వారా కానీ అయితే మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. తర్వాత ఇక్కడ మీరు అగ్రి పైన అయితే టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ప్రివ్యూ అప్లికేషన్ బిఫోర్ ద సబ్మిషన్ అయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయొచ్చు. ఆ తర్వాత వ్యాలిడ్ ఇన్ అవర్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. ఆ తర్వాత మీ ఫామ్ అనేది కూడా సబ్మిట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఉంటే అప్లికేషన్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగిందండి. తర్వాత సబ్మిట్ ఇక్కడ ఆప్షన్లో అయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లేదైనా మీరు రాంగ్గా ఫిలప్ చేస్తే మళ్ళీ అయితే మీరు ఏదైనా రాంగ్గా ఫిలప్ చేస్తే ప్రివ్యూలో వెళ్ళైతే మీరు మళ్ళీ అయితే ఎడిట్ అని చేసుకోవచ్చు. అన్నీ ఓకే ఉంటే ఇక్కడ మీ సబ్మిట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ బీ సబ్మిటెడ్. ఈమెయిల్ ఐడికి కూడా వాళ్ళైతే పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేశామని ఇక్కడైతే చూపించడం అయితే జరిగిందండి. ఇక్కడైతే ఇది చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ వెబ్సైట్ అయితే మ్యాక్సిమం అయితే మీకైతే ఇబ్బంది అయితే పెడుతుందండి. జాగ్రత్త ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతిసారి ఎర్రర్ అని పడుతుంది. అందుకే కొంచెం చూసి అయితే జాగ్రత్త ఫిలప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ మొబైల్ ఫోన్లో కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్త అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లేదండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.